माजी मुख्यमंत्री नारा चंद्रबाबु नायडु इंटिपै वैसीपी एमएलए जोगी रमेश दाड़िनि खंडिस्तू प्रकाशं जिल्ला तेलुगुदेशं पार्टी कार्यालयं एनटीआर भवन नंदु कोंडेपी शासन सभ्युलु डोल बाल वीरांजनेय स्वामी मीडिया समावेशं एर्पाटु चेशारु। ई संदर्भंगा आयन मात्लाडुतू अय्यन्न पात्रुडु प्रभुत्वं चेस्तुन्न तप्पुलनु एत्ति चूपारनि अन्नारु। माजी मुख्यमंत्री तेलुगुदेश पार्टी जातीय अध्यक्षुलु शासनसभलो प्रधान प्रतिपक्ष नेता श्री नारा चंद्रबाबु नायडु गारी दी वैएसआर कांग्रेस पार्टी चंद्रबाबु शासन सभ्युडु तन स्वार्थं कोसम एदो वाग्दानं चेसि मीडियालोकि वस्ते रेपच्चे कैबिनेट विस्तरण मंत्री पद कोसम पोकलाडाली दुरुद्देश चंद्रबाबु नायडु गारि इंटि दग्गरिकि वेळ्ळि अक्कड दाडि चेयालनि संकल्पिंचडं चाला दुरदृष्टकरम। यावत् तेलुगु जाति कूडा दीनि गुरिंचि ई संघटन गुरिंचि सिग्गुपड़ता उन्नारु। ई राष्ट्रंलो परिपालिंचडानिकि पार्टीकि अधिकारं इस्ते आवचारं वेस्ते दूड गंटलु वेस्तारु सामेतगा मुख्यमंत्री गारि दग्गर नुंचि मंत्रुलु शासनसभ्युलु कार्यकर्तलु अंदरू कूडा सभ्य समाजं सिग्गुपड़े विधंगा ప్రవర్తిస్తామన్నారు। రాజకీయ పార్టీల్లో విమర్శించుకోవడం సహజం। ఒక సందర్భాల్లో కొన్ని పరపాలు జరుగుతూ ఉండొచ్చు, మాట తోలొచ్చు, ఆడిని దృష్టిలో పెట్టుకోవడం గాని ఏకంగా అయిన పాత్రుడు గారు ఏదో మాట్లాడారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రేరేపించారు కాబట్టి నేను ఆయన దాడికి వస్తానని చెప్పేసి జోగి రమేష్ గారు అవటం చాలా హేయమైన చర్య। నేను ఒకటే అడుగుతాను జోగి రమేష్ గారిని, మేమేనాడో మీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చి మీ పార్టీ కార్యాలయంగా మీరు రాలా? ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చట్టాలన్నా అదేవిధంగా సమాజం అన్నా చాలా గౌరవంగా చూసేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు। మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మీ పార్టీ నాయకులు ఉపయోగించినటువంటి పదజాలాన్ని తీసుకున్నట్టయితే మేము ఎన్నోసార్లు మీ మీద చాలా ఇబ్బంది గుర్తించాల్సి ఉంది। మాకు సంస్కారం ఉంది, మేము రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటూ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా వచ్చేసాం। మేము కర్నూలు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంప మాట్లాడతారు, గుడ్డలీడు చేస్తున్నాడు కొట్టమంటాడు, అసెంబ్లీలోకి వచ్చేసరికి మీ మంత్రులు బూతుల మంత్రులు కావచ్చు లేకపోతే